సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. మీ పేరు? నా పేరు లింగమ్మ. సార్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్పలేమమ్మా. టిఆర్ఎస్ రాబోతే చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే కుటుంబ పాలన అయిపోయింది కదా. వాళ్ళే కోట్ల వందల కోట్లు ఉన్నది, ప్రతి ఎమ్మెల్యేకి ఒక ఫామ్ హౌస్ ఉన్నది. అర్థమైందా? ఆ గవర్నమెంట్ రాకుంటే మంచిగుంటుందేమో, దేశాన్ని దోసుకోకుంటుందో అనుకుంటున్నాం. మీరేమంటారు? ఇప్పుడు 9.5 ఏళ్లలో చాలా కార్యక్రమాలు చేశారు. ఏమని చేశారు? దళిత బంధన్ చేసుకుంటే అయిపోయినా ఎంతమందికి ఇచ్చారు? ఎలక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడే ఇస్తున్నారు. అర్థమైందమ్మా? ఈ గవర్నమెంట్ రాకుండదనే అనుకుంటున్నాం. నేను సామాన్యుని. ఏ గవర్నమెంట్ అయినా ప్రజల్ని ముంచే గవర్నమెంట్ రాకుంటే మంచిది. మొత్తం ముంచేశారు, దేశాన్ని అప్పుల పాలు చేశారు. గవర్నమెంట్ భూములు మొత్తం అమ్ముకుంటున్నారు. చూస్తలేరా మీరు? రోజు పేపర్లలో పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారు. ఏం పథకాలో చెప్పండి, ఏం పథకాలు ఇచ్చారు ఆయన? దళిత బంధు దేనికి ఉపయోగపడుతుంది? ఎంతమంది బాగుపడ్డారు దేశంలో? ఎంతమంది బాగుపడ్డారు చెప్పండి? చెప్పమ్మా, ఎంతమంది బాగుపడ్డారు? అది వాళ్ళ స్వార్థం కోసం చేసుకునేటియే. ఎన్ని ఎన్ని నిధులు నిక్షేపాలు కొల్లగొట్టిన వాళ్ళు. మన తెలంగాణ గవర్నమెంట్లో ఈ ఆడ దేవాలయం కడుతున్నా, ఈడ దేవాలయం కడుతున్నా అని మొత్తం నిధి నిక్షేపాలు మొత్తం తీసుకొని వాళ్ళ గాడు గుడారాల్లో పెట్టుకున్నారు ఇప్పటికీ. అర్థమైందా? ఏ తెలంగాణ గవర్నమెంట్ రాకపోవడమే మంచిది. తెలంగాణ సాధించింది కేసీఆర్ ఒక్కడు కాదు, ఎందరో ఆ ప్రాణాలు త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ నెక్స్ట్ ఎలక్షన్ అనకూడదు. ఎవడు డబ్బులు ఎక్కువ పెడితే వానికే వేస్తారు జనం కూడా. డబ్బులు ఎవడు ఎక్కువ పెడితే వానికే వేస్తారు. నాకు ఇచ్చి నేను తీసుకున్నా, ఇస్తుంది కాబట్టి తీసుకున్నా. అదే బుద్ధి ఎక్కువైంది కూడా మళ్ళీ తీసుకో. ఇప్పుడు ఏమంటున్నా? ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చిన ఇప్పుడు 2 సార్లు గెలిచారు. నాలాంటి తీసుకోడు అమ్మా, నాలాంటి డబ్బులు తీసుకోడు, నాలాంటి తీసుకోడు. అర్థమైందా? దొంగలు అందరు దొంగలే, రాజకీయ నాయకులు ఎవరు చేసినా కుటుంబ పరిపాలన. అర్థమైందా? బీజేపీ ఒకటే అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇద్దరు రెండు దొంగలే, నేను చెప్తున్నా కదా. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎలక్షన్లో ఎవరైతే ప్రజల్ని ఆదుకునేవాడు కూడా వాడే రావాలి. ఈ డబ్బుల పరిపాలన పోవాలి. ఎన్ని కోట్ల డబ్బులు దొరకలేవు ఎలక్షన్ టైంలో, అవి ఎక్కడి ఆడంకి వచ్చినాయి చెప్పండి? అంత దొంగలేనండి, అంత దొంగలే. కేసీఆర్ అంటే కేసీఆర్ ఒక్కడు సంపాదించలేదు తెలంగాణ. వన్స్ ఆఫ్ ఏ టైము సోనియా గాంధీ ఆ రోజులో తెలంగాణ అయ్యొద్దని ఆపితే ఆగేదే. మరి అవును, ఇవ్వలేము లెక్క ఎత్తురా, ఎట్లేరు కదా. సుష్మా స్వరాజ్ ఉన్నది అప్పుడు, ఆమె చెప్తేనే వన్స్ ఆఫ్ ఏ టైం తెలంగాణ వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ అప్పుడు కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ కావా, తెలంగాణ రావాలని అన్ని రాజకీయ పార్టీలు ఇయ్యబట్టికే మనకు తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఏదో పండుకొని తెచ్చిందంటే ఒప్పుకోను నేను. అర్థమైందమ్మా? ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఇచ్చేయాలరా భయ్ అని ఇచ్చేసినారు. ఈయన ఒక్కరి ముఖం చూసి ఏమి ఇవ్వలే. అర్థమైందమ్మా? అందుకని తెలంగాణ రాకపోవడమే మంచిది. టీఆర్ఎస్ని పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ని పెట్టినావుగా, అది ఎక్కడ ధ్యానంకి వచ్చేది? ఇంకా మందిని ముందుదామన్నా రాష్ట్రాన్ని దోచుకుని సరిపోలేదని ఇంకా దేశాన్ని దోచుకుని చూస్తున్నావు. వద్దు, తెలంగాణ రావద్దనే కోరుకుంటున్నాం. ఏదొచ్చినా ప్రజలను బాగు చేసే పార్టీ రావని కోరుకుంటున్నాం. చాలా, ఇంకా అందుకని ఎక్కువ మాట్లాడలేను.